అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ సభ సమావేశంలో నాలుగు మండలాల తెలుగు మహిళా కమిటీ సభ్యురాలతో అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం అవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తూరు శ్రీని గారికి, వెంకటరామారెడ్డి గారికి, అలాగే ఎక్స్పర్ట్ అది ఎక్స్ఎంబిపి శేషారత్నం గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం సోదరి మండలకు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ సభ నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారైనా మన ఎన్టీఆర్ గారైనా మహిళలకి ఎంతో ఆత్మస్థైర్యాన్ని గౌరవాన్ని కల్పించడం జరిగింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఒక వంటింటికే పరిమితం అయ్యే ప్రతి మహిళని కూడా ఈరోజు డాక్టర్ల సంఘాలను ఏర్పరిచి ఆర్థికంగా బలపడితే స్త్రీ ఆర్థికంగా బలపడితే ఆవిడ శారీరకంగా కూడా బలపడినట్టే అనే ఉద్దేశంతో డాక్టర్ల సంఘాలను ఏర్పరిచి ఆవిడికి ఆత్మగౌరవాన్ని నింపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన ఒక వ్యక్తిగా అవమానపరచలేదు. ఎందుకంటే ఒక స్త్రీని ఎంత దుర్భరమైన దుర్భాషలాడారో మనం అందరం కూడా మీడియా పూర్వకంగా చూడటం జరుగుతుంది. ఎందుకంటే ఒక శాసనసభ్యులు ఒక చట్టపరమైన రీతిలో ఉండి ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అలా మాట్లాడిన ఎమ్మెల్యేని ఎంపీ సస్పెండ్ చేయడం మానేసి వాళ్ళకి వస్తాసి ఈరోజు స్పీకర్ అయితేనో ఆ ఉన్న ఎమ్మెల్యేని కూడా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక మహిళని అంత దారుణమైన దుర్భాషలాడిన వాళ్ళని ఈరోజు మనం ఎక్కడ చూసుండ్రు. ఎందుకంటే మన భావితరాలకి కొన్ని మనం వారసత్వంగా అందించాల్సి ఉంటుంది. ఈరోజు మన రాజ్యాంగం మన అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అప్పగించారు. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మనం పరిపాలించుకుంటే అదే వారసత్వం మనకి జరుగుతుంది. ఇదే ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం చట్టపరమైంది కాబట్టి ఆ చట్టాన్ని అనుసరించి ఈరోజు మనకి పరిపాలన జరుగుతుంది. అలాంటి రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఈరోజు ఒక నియంత్రణగా పరిపాలించి ఒక చట్టసభలో కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి ఒక మహిళల్ని ఒక ఉన్నతమైన స్త్రీని ఎందుకంటే ఆయన ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే కాదు ఎన్నో సేవ కార్యక్రమాలు అన్నీ చేయడం మనం గమనించాము. అలాగే ఎప్పుడు కూడా మనకి రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఆవిడ కనిపించకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు మనకు అందిస్తూ ఉంది. అలాంటి మహిళల్ని గౌరవించడం మానేసేసి నోటుకు వచ్చినట్టు కూడా అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అనడం జరిగింది. సంఘటన జరిగింది. ఎందుకంటే చట్టసభలు శాసనసభలు అంటే మరి మహిళ నమ్మనివ్వండి, అక్కడ మనం చేసే పదవికి కానీ ఆ వ్యక్తికి కానీ వయసుకి కానీ గౌరవం ఇచ్చి మరి మాట్లాడవలసిన సందర్భాలు. అలాంటి ఒక చట్టసభలో మరి ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడి అవమానించిన వ్యక్తుల్ని నిజంగా మన సూర్యకుమారి గారు ఇందాకే అన్నారు, అలా మాట్లాడిన 150 మంది ఎమ్మెల్యేని కూడా మీరు టెస్టులు చేయించుకుని వచ్చి అప్పుడు నిరూపించుకుని మీరు పదవులు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అండి నిజంగా అదే చేయాలి. చేస్తే రేపు పొద్దుట మళ్ళీ ఇంకో మహిళల గురించి ఏ మగవాడి కూడా మాట్లాడటానికి సరిపోరు, సిగ్గుసేట అనమాట. ఎందుకంటే ఒక ఏలు మన వేలు చూపుడు వేలుతో ఇతర మనిషిని చూపిస్తున్నామంటే నాలుగేళ్ళు కూడా మనొక్క చూపిస్తూ ఉంటాయి. అది గమనించి ఎదుటి వ్యక్తిని మరి కించపరచడం కానీ నలుగురిలోనూ తలదించుకునేటట్టు మరి మాట్లాడటం కానీ ఆక్షేపణ చేయడం కానీ చేయకూడదు. అలాంటి సభ్యతా సంస్కారం ఉన్న దేశంలో పుట్టాం మనం అందరం కూడా, భారతదేశంలో పుట్టాం. మరి ఆ సంస్కారం అంతా ఏమైపోతుందండి ఇప్పుడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడో విదేశాల్లో చదువుకున్నారు, విదేశీ మరి అలవాట్లన్నీ చేసుకుని ఈ రోజున మనకి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఆయనకి మరి ఇవన్నీ కూడా తెలియదు. భారతదేశంలో మహిళని ఎలా గౌరవించాలి, మహిళ గురించి ఎలా మాట్లాడాలి అని ఆయనకే తెలియదు. ఆయనకి తెలియనప్పుడు మరి ఎందున్న ఎమ్మెల్యేలైనా చెప్పాలి, వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఇదంతా కూడా మరి ప్రజలు గమనిస్తున్నారు. రేపు పొద్దున రాబోయే కాలంలో మహిళలందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్తారు, చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గ గ్రామ స్థాయిలో మరి గౌరవ సభలు ఏర్పాటు చేయమని చెప్పి
చెప్పడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని మన రామకృష్ణారెడ్డి గారు మరి ఈ మహిళా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మహిళా కమిటీలు అనేసరికి మరి మండల కమిటీలు మన వ్యవసాయ కమిటీలు అవనివ్వండి, లేకపోతే యువత యూత్ కమిటీలు అవనివ్వండి, ఈ కమిటీలు అందరూ పేర్లు చాలా చకచకా ఇచ్చేస్తున్నారు, కమిటీలు పూర్తయిపోతుంది. కానీ మహిళా కమిటీ అనేసరికి మహిళల పేర్లు ఇవ్వడానికి మరి ఎందుకు వెనకంది వేస్తున్నారో సోదరులందరినీ నేను అడుగుతున్నా. మీరు ఎంత యాక్టివ్గా పార్టీలో మరి తిరుగుతున్నారో అలాగే మహిళలను కూడా బయటకు తీసుకురండి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మహిళలు కూడా యాక్టివ్గా బయటికి తీసుకొచ్చి మరి మాలో ఒకరిగా కలిపి ఆ కమిటీ పూర్తవడానికి సహకరించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఈరోజు మన గౌరవ సభని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది మహాభారతంలో ఏ విధంగా గౌరవ సభ జరిగిందో అదే విధమైన గౌరవ సభ ఈరోజు మనం చూసాం రాష్ట్ర శాసనసభలో. మరి 151 మంది శాసనసభ్యుల సంఖ్యాబలం ఉందని వెర్రవీగుతూ ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని అవమానపరచాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అవమానపరచాలనే ఒక ఎజెండాగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి శాసనసభ్యులు కానీ వారి నాయకులు కానీ ఆ విధంగా ప్రవర్తిస్తాం మనం చూస్తా ఉన్నాం. మరి ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరచాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మనస్థైర్యాన్ని దెబ్బతీయాలి అనే ఒక దుష్ట ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ ప్రవర్తించడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం మన నియోజకవర్గ స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి మనం అక్షతపరత్రయానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా భూసేకరణ చేశారో, ఎకరా 1 రూపాయి కూడా కొన్ని భూమిని 60 లక్షల రూపాయలకి కొనిపించిన సంఘటన దానిపైన మన నిరసన తెలియజేయాలని ప్రయత్నిస్తే ఆ రోజు మహిళలను తీసుకొచ్చి మా ఇంటి ముందు ఏ విధమైన గలాటా సృష్టించారనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక మహిళా గ్రామ సర్పంచ్ చేత ఏ విధమైన మాటలు నన్ను ఉద్దేశించి మాట్లాడించారో మీకు తెలుసు. అదేవిధంగా ఏపీ త్రయం గ్రామం నుంచి కూడా కొంతమంది దళిత సోదరులను రెచ్చగొట్టి వారి చేత ఏ విధమైన మాటలు మాట్లాడించారో మీ అందరూ చూశారు. అదేవిధంగా వేండ్ర గ్రామం నుంచి కూడా ఏ విధంగా మాట్లాడించారనేది మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఇదే కల్చరు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. మరి 3 రాజధానులకి మద్దతు పలుకుతూ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఒక సమావేశం పెట్టినప్పుడు పక్కన మహిళా ప్రజాప్రతినిధి ఉందని కూడా ఆలోచన చేయకుండా బూతులు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ రెడ్డి గారిని ఉద్దేశించి. అదేవిధంగా కార్యకర్తల నాయకుల మనసుల్ని మనోభావాల్ని గాయపరిచినప్పుడు దాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. మా నాయకులు ఏదైనా అంటే దానికి వాళ్ళ రియాక్షన్ ఈ విధంగా ఉంటుందని ఆయన మరుసటి రోజు మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళ మందలించాల్సింది పోయి, వాళ్ళ చేత క్షమాపణ చెప్పించాల్సింది పోయి, వాళ్ళని సమర్థిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడాడు అంటే ముఖ్యమంత్రి వీళ్ళని ప్రోత్సహించినట్టు కాదా అని ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళని ఈ విధంగా మాట్లాడమని తర్ఫీదు ఇచ్చి శాసనసభకు తీసుకొచ్చి ఆ విధంగా మాట్లాడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈయన మిగిలిన ఉండవని సంఘటన కూడా మనం టీవీలో చూసాం. అటువంటి ముఖ్యమంత్రిని పదవిచ్యుతుడు చేసినప్పుడు మాత్రమే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గాయపడిన మనోభావాలు కొంతవరకు ఉపశమనం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని చేయడమే మన ధ్యేయంగా ప్రతిజ్ఞ చేసి ఆ దిశగా కృషి చేయమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ